Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసు వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణతో తెర మీదకు వచ్చింది. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన క్రమంలో ఏం జరుగుతుందో అని అంతా భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును వాయిదా వేయాలని కోరడంతో సుప్రీంకోర్టు జూలై 24వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు జూలై 24వ తేదీకి వాయిదా పడడంతో అటు చంద్రబాబు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ క్రమంలో తాజాగా ఓటుకు నోటు కేసు వాయిదా పడడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టులో విచారణ ద్వారా అర్థమైందని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఈ కేసుపై మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే ఒక ఓటుకు 5 కోట్లు బేరమాడిన చంద్రబాబు ఆడియో బయటపడిందని గుర్తు చేశారు. ఇది ప్రపంచానికి తెలుసని అన్నారు. అంతేకాదు 50 లక్షలు ఇస్తూ పట్టుబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అందరూ చూస్తుండగానే డబ్బిచ్చారని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 7 ఏళ్ల నుంచి ఈ కేసు ముందుకు నడవకుండా వివిధ కారణాలతో సాగదీస్తూ ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమేనని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో వాయిదాకు ఇదే చివరి అవకాశమని చెప్పిందని, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఈ కేసులో చంద్రబాబుకు తప్పక శిక్ష పడుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.